అందరికీ నమస్కారాలు. ఈరోజు మన దేశంలో కరోనా కేసులు దాదాపుగా 14,000 కేసులు, పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే 550 కేసులు పెరగడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో కూడా 126 కేసులు పెరగడం జరిగింది. ఇట్లా రోజు రోజుకి కూడా కేసులు పెరుగుతూ పోతున్నాయి కాబట్టి మనమందరం కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో కొన్ని ప్లేసెస్లో కూడా, కర్నూలు టౌన్లో ముఖ్యంగా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. నంద్యాల, ఆలగడ్డ ప్రాంతంలో మిగతా చోట్ల కూడా ఎక్కడైతే కేసులు ఎక్కువ వచ్చినా అవన్నీ కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఇంట్లో ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నారు, అవన్నీ కూడా మనం పాటిస్తూ ఎక్కడ కూడా అధికారులకు ఇబ్బంది కలగకుండా మనం ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, రాష్ట్రాలు, కులాలు, మతాలు, పార్టీలు, మనమందరం ఒకటిగా ముందుకొచ్చి కరోనా వైరస్ మీద మనము పోరాటం చేస్తేనే మనము గెలవగలుగుతాము, మనం సక్సెస్ అవుతాము. లేకపోతే ఇటువంటి సమయంలో కూడా మనం రాజకీయాలు చేస్తూ అవతలోల మీద కేసులు పెట్టాలనుకుంటూ ఈ విధంగా వెళ్తే మాత్రం మనమే నష్టపోతాం, మన రాష్ట్రం, మన దేశమే నష్టపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎటువంటి సమయంలో ఎటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పి కూడా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి సమయంలో ప్రజలకి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే ప్రజలకి ఈ రాష్ట్రం మీద, తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది. ఎందుకంటే ఇటువంటి సమయంలో ప్రతిపక్షాల వాళ్ళు కానీ, లేకపోతే ప్రజలు కానీ, డాక్టర్లు కానీ, అధికారులు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, డాక్టర్లు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేయడము, అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేయడము, ఇట్లా ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం పోతుంది. ఈరోజు ఎవరు ప్రశ్నించినా మీరు ఎందుకు మాస్కులు ఇవ్వలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా దగ్గర బడ్జెట్ లేదు, ఎందుకు మీరు రేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అంటే మా దగ్గర బడ్జెట్ లేదు, ఎందుకు పీపీఈ కిట్లు ఇవ్వలేకపోతున్నారు అంటే మా దగ్గర బడ్జెట్ లేదు, ఇట్లా ఏది అడిగినా కూడా ప్రభుత్వం చేతులెత్తేసి మన దగ్గర ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులలో ఉన్నాము, బడ్జెట్ లేదని చెప్పి కూడా వాళ్ళు చేతులెత్తేయడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు కలిపి మనము 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రం కోసం అప్పు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 సంవత్సరంలోనే 72,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 72,000 కోట్ల రూపాయలు అప్పు చేయడమే కాకుండా ఈరోజు సిమెంటు రేట్లు, బస్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ రేట్లు, అదేవిధంగా శాండ్ రేట్లు, డీజిల్ పెట్రోల్ రేట్లు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే విపరీతంగా పెంచడం జరిగింది. ఈ పెంచడంతో రాష్ట్రానికి వచ్చిన ఇన్కమ్ దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఇన్కమ్ రావడం జరిగింది. మరి ఈ 72,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసింది ఏం చేసినారు? ఈ 10,000 కోట్లు ట్యాక్స్ రూపంలో మీరు కలెక్ట్ చేసిన డబ్బులతో ఏం చేసినారు అనేది ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మొన్ననే ఒక ఇంటర్వ్యూ మన ఆలగడ్డ ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు ఇచ్చినారు, వీళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలగడ్డ ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. నిజంగా 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే ఒకసారి అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పంచింటే మరి కేంద్రం ఇచ్చిన 2,354 కోట్ల రూపాయలు ఎవరిచ్చినట్టు, ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులతో మీరు ఏం చేసినట్టు అనేది కూడా ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఆలగడ్డ ఎమ్మెల్యేకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ని వచ్చినాయి, వస్తే దాంతో ఏం చేసింటారు అనేది కూడా నాకు తెలిసి ఆయన కూడా తెలుసుండదు. ఆయనతో పాటు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుసుండదు. ఈరోజు
అవాస్తవాలు మాట్లాడుతూ లేదా కేంద్రం నుంచి మాకు వచ్చిన డబ్బులతో మేము మాస్కులు కొన్నాము, కిట్లు కొన్నాము, రేషన్ కొన్నామని చెప్తారేమో, అవి కూడా అవాస్తవాలే. ఎందుకంటే ఈరోజు స్వయాన నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు ఇద్దరు కూడా ట్విట్టర్లో చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చి ఒక మెసేజ్ పెట్టి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చినాము, ఏమి ఇచ్చినామని చెప్పి చాలా స్పష్టంగా మనందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పెట్టిన మెసేజ్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, పంచాయతీలకి 14 ఆర్థిక సంఘం నిధుల కింద 870 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలకి 14 ఆర్థిక సంఘం నిధుల కింద 432 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ లోటు భర్తీ కింద 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఇచ్చిన డబ్బులు 450 కోట్ల రూపాయలు. అంతేకాకుండా విపత్తుల సంఘం నిధులు మనకి అడ్వాన్స్ కింద ఇచ్చిన డబ్బులు 560 కోట్ల రూపాయలు. అంటే మొత్తానికి మనకు వచ్చింది దాదాపుగా 2,354 కోట్ల రూపాయలు వస్తే, ఎక్కడ కూడా దీన్ని బయటికి రానికుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు మేమే ఇస్తున్నాము అని చెప్పి ఒక తప్పుడు ప్రచారము చేస్తూ 1,000 రూపాయలు పంచుతూ మాకు ఓటేయండి అని చెప్పి ఇటువంటి సమయంలో అడుగుతున్నారంటే దీనికన్నా నీచమైన రాజకీయం ఇంకొకటి ఉండదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు మన ఆలగడ్డ ఎమ్మెల్యే గారికి, మిగతా వాళ్ళకి పీయూష్ గోయల్ గారు ఎవరు అనేది కూడా తెలుసో లేదో, ఆయన రైల్వే అండ్ కామర్స్ మినిస్టర్ మన దేశానికి, ఆయన కూడా స్పష్టంగా ట్విట్టర్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మేము రేషన్ అంటే బియ్యము, కందిపప్పు, మెడిసిన్స్, కిట్లు, పీపీఈ కిట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మేము పంపిస్తున్నామని చెప్పి కూడా ఆయన కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు బ్లీచింగ్ పౌడరు కొట్టడం తప్ప గ్రామాలలో, మున్సిపాలిటీలలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. నిజంగంటే ఈరోజు ఏ మంత్రి అయినా బయటకు వచ్చి చాలా స్పష్టంగా ఒక ప్రజలకి ధైర్యం ఇచ్చేలాగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరూ లేదు. ఇప్పుడు కూడా ఇటువంటి సమయంలో కూడా మనుషులు ఒక పక్కన చనిపోతున్నారని చూస్తున్నాను కూడా, ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడున్నారు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, వాళ్ళు విజయవాడలో ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దాని మీద దృష్టి పెట్టి మాట్లాడుతున్నారే కానీ ప్రజలకి వీళ్ళకి పదవులు అప్పచెప్పినారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారనే సంగతి మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మరీ మొత్తుకొని చెప్తున్నాం మేమందరం కూడా. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నా కూడా రైతులను ఆదుకోలేని పరిస్థితి కనిపిస్తుందంటే రైతులు పడే ఇబ్బందులు వీళ్ళ చెవులకి ఎక్కుతున్నా లేదని కూడా మాకు అర్థం కావట్లేదు. ఆలగడ్డ ఎమ్మెల్యే అంటాడు ఈరోజు లాక్డౌన్ ఉంది కాబట్టి రైతులు బయటకు వచ్చి మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి, అందుకే రాష్ట్రము కొనుగోలు చేయట్లేదు అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ రైతులు బయటికి రాలేని పరిస్థితి ఉంటే మీరే రైతుల దగ్గరికి వెళ్ళండి. రైతులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే పంట ఉందో, ఎక్కడైతే క్రాప్ ఉందో అక్కడికి అధికారులను పంపించండి. మీరే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు లేరా? వాళ్ళని అడిగి ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో అక్కడి నుంచి మీరే పంట కొనుగోలు చేయండి. ఆ ఆలోచన ఉంటే ఎన్ని దారులన్నా మీకు కనపడతాయి. ఆలోచన లేకపోతే మీకు దారులే కనపడవు. ఈరోజు మేమందరం కూడా దయచేసి మరొకసారి చెప్తున్నాం, దీన్ని రాజకీయంగా మీరు చూడకండి. ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా మరొకసారి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాము. తప్పుడు ప్రచారాలు చేయకండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ప్రజలకి మీరు తెలియజేయండి. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది మీరు బయటకు వచ్చి చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారనే సంగతి మాకు కూడా అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం పైన ఏదైనా మాట్లాడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారేమో, ప్రభుత్వం పైన మేము ఏదైనా వేరేది చూపిస్తే మా మీద కేసులు పెడతారేమో. ఎంతసేపు కేసులు కొట్టడాలు తన్నడాలు ఇవేనా ఇంకా పరిపాలన చేయాలన్న ఆలోచన మీకు ఉందా లేదా అని చెప్పి కూడా ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము. ఈరోజు హైకోర్టు కూడా మీరు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం హైకోర్టు ఏ విధంగా మీకు మొట్టికాయలు వేస్తున్నా అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు తీయకండి, ఆంధ్రప్రదేశ్కున్న మంచి పేరుని మీరు చెడగొట్టకండి. రాక మీకు
అధికారం చేతికొచ్చింది, దీన్ని మాత్రం మీరు కరెక్ట్గా కాపాడుకోకపోతే ఇటువంటి సమయంలో ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకున్న వాళ్ళు అవుతారని చెప్పి కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. దయచేసి ప్రజలకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలకి సంబంధించింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.